శ్రీ గురుభ్యో నమః. యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈ నూతన శుభకృత నామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అవమానం 2. ఈ నూతన సంవత్సరంలో మిథున రాశి వారికి గ్రహ అనుకూలత బాగుంటుంది. గ్రహ సంచారం యోగదాయకంగా ఉండటం వల్ల తలచిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆదాయం సమృద్ధిగా ఉంటుంది. స్థిరాస్తులు, వస్తు ఆభరణాలను వీరు ఈ సంవత్సరం కొనుగోలు చేస్తారు. గృహంలో శుభకార్యాలు ఉంటాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కోర్టు వ్యవహారాల్లో, భూ సంబంధ వివాదాల్లో, ఇంకా ఇతర వివాదాల్లో వీరికి ఈ సంవత్సరం విజయం వరిస్తుంది. గురు, రాహు, ఇంకా శనిగ్రహాలు వీరికి ఈ సంవత్సరం అంతగా ఇబ్బంది పెట్టవు. అవివాహితులకు ఈ సంవత్సరం వివాహం అయ్యే అవకాశం ఉంటుంది. ప్రభుత్వంతో పెండింగ్లో ఉన్న పనులు ఈ సంవత్సరం పూర్తవుతాయి. ప్రభుత్వం నుండి రావాల్సిన పైకం సకాలంలో చేతికి అందుతుంది. రాణి బాకీలు వసూలవుతాయి. మిథున రాశి వారు ఈ సంవత్సరం తమ పాత బాకీలని తీర్చివేస్తారు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగం ప్రాప్తించే అవకాశం ఉంటుంది. నూతన గృహ నిర్మాణ కార్యక్రమాలు ఈ సంవత్సరం మిథున రాశి వారు ప్రారంభిస్తారు. మిథున రాశి వారికి ఈ సంవత్సరం వృత్తి వ్యాపారాదులు బాగుంటాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఈ సంవత్సరంలో మిథున రాశి వారు నూతన వ్యాపారాలని నూతన ప్రదేశాల్లో ప్రారంభించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం భాగస్థులతో గతంలో ఉన్న సమస్యలు, అపార్థాలు తొలగిపోతాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం నూతన ఆర్థిక అవకాశాలు వస్తాయి. అధికారంలో ఉన్న వ్యక్తుల నుండి మిథున రాశి వారికి ఈ సంవత్సరం సహాయం లభిస్తుంది. నూతన శుభకృతనామ సంవత్సరంలో మిథున రాశి వారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దైవద దర్శనాలు చేస్తారు. గతంలో స్త్రీ సంతానంతో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. సంతాన విషయంలో శుభ మార్పులు ఉంటాయి. గృహంలో శుభకార్యాలు చేస్తారు. పాత మిత్రులను కలుసుకుంటారు. అష్టమ శని ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది. ప్రయాణాల్లో వీరికి గాయాలయ్యే అవకాశం ఉంటుంది. వాహన ప్రమాదం కానీ ఇతర ప్రమాదాలు కానీ జరిగే వీలుంది. అందువల్ల ఈ సంవత్సరం మిథున రాశి వారు ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం మిథున రాశి వారు పాత వాహనాలని, పాత గృహాలని కొనుగోలు చేస్తారు. మిథున రాశికి చెందిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం మిశ్రమంగా సాగిపోతుంది. పై అధికారం నుండి సమస్యలు వస్తాయి. ప్రమోషన్స్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు తీవ్ర సమస్యలు ఉండవు. ఉద్యోగస్తులకు మధ్యమంగా ఉంటుంది. ప్రైవేటు రంగానికి చెందిన ఉద్యోగస్తులకు జీతాలు పెరిగే అవకాశం ఉంటుంది లేదా అధిక వేతనంతో నూతన ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. ఈ నూతన శుభకృతనామ సంవత్సరంలో వ్యాపారస్తులకు వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు సొంతంగా షాపులు కానీ స్థలం కానీ కొనుగోలు చేస్తారు. కొత్త ప్రదేశాలకు తమ వ్యాపారాలని విస్తరిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు, రిటైల్ వ్యాపారులకు తీవ్ర సమస్యలు ఉండవు. కానీ ఈ సంవత్సరం హోల్సేల్ వారి కంటే రిటైల్ వారికి అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకు, పారిశ్రామికవేత్తలకు ఈ సంవత్సరం ప్రభుత్వం నుండి అంతగా ఇబ్బంది ఉండదు. ఫైనాన్స్ వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు ఈ సంవత్సరంలో షేర్స్లో పెట్టుబడి పెట్టకుండా ఉండటమే మంచిది. మిథున రాశికి చెందిన వృత్తి నిపుణులకు ఈ సంవత్సరం బాగుంటుంది. వీరికి ప్రయాణాలు లాభిస్తాయి. నూతన గృహ నిర్మాణానికి వీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరు తమ వృత్తి వ్యాపారాలని విస్తరిస్తారు. ప్రజా జీవితంలో ఉండే కళాకారులు, రాజకీయ నాయకులకు, ఇంకా ఇతర పబ్లిక్ ఫిగర్స్కి సంవత్సరం మధ్యమంగా ఉంటుంది. ఆకస్మిక సమస్యలు వస్తాయి. అదేవిధంగా రాజకీయ నాయకులు ఈ సంవత్సరంలో అనేక వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. కొంతమందికి కోర్టు వ్యవహారాలతో తలనొప్పులు ఉంటాయి. కోర్టు నుండి సమన్లు అందుకునే అవకాశం ఉంటుంది. కోర్టు వ్యవహారాలతో కొంతమంది ఈ సంవత్సరం ఇబ్బంది పడతారు. ప్రజా జీవితంలో ఉండేవారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నూతన వ్యక్తుల వల్ల, ప్రభుత్వ వ్యవస్థల వల్ల మిథున రాశి వారికి ఈ సంవత్సరం సమస్యలు వస్తాయి. మిథున రాశికి చెందిన రాజకీయ నాయకులు కానీ, ఇతర పబ్లిక్ ఫిగర్స్ కానీ అనేక వివాదాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. అందువల్ల చాలా జాగ్రత్తగా అన్ని విషయాల్లో వ్యవహరించాలి. నూతన వ్యక్తుల్ని నమ్మకుండా ఉండటమే మంచిది. మిథున రాశికి చెందిన వ్యవసాయదారులకు ఈ సంవత్సరం బాగుంది. భూ సంబంధ గొడవలు ఈ సంవత్సరం తీరిపోతాయి.
పంట దిగుబడి బాగుంటుంది. అయితే పండ్ల తోటలో వ్యవసాయదారులకు మాత్రం ఈ సంవత్సరం అంతగా లాభించదు. పౌల్ట్రీ, రొయ్యలు, చేపలు ఇంకా ఇతర వ్యవసాయ ఆధారిత వ్యాపారస్తులకు ఈ సంవత్సరం సజావుగా సాగిపోతుంది, లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాహుగ్రహ అనుకూల సంచారం వల్ల అన్ని రంగాలకు చెందిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం బాగుంటుంది. బంగారం, వెండి, వస్త్ర వ్యాపారులకు చాలా బాగుంటుంది. జాయింట్ వ్యవహారాలు ఈ సంవత్సరం కలిసి వస్తాయి. నూతన ప్రదేశాలకు తమ వ్యాపారాలను విస్తరిస్తారు. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. పోటీ పరీక్షల్లో, ఇంటర్వ్యూల్లో విజయం వరుస్తుంది. ఈ సంవత్సరం నిరుద్యోగులు వృత్తి జీవితంలో ప్రవేశించే అవకాశం ఉంటుంది. అంటే ఈ సంవత్సరం నిరుద్యోగులకి ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది. మిథున రాశికి చెందిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూల ఫలితాలు ఉంటాయి. అష్టమ శని ప్రభావం వల్ల పోటీ పరీక్షల్లో విద్యార్థులకు అతి కష్టం మీద విజయం వరుస్తుంది. విదేశీయాన ప్రయత్నాలు చేసే నిరుద్యోగులు కానీ విద్యార్థులకు కానీ ఈ సంవత్సరం విదేశీయానం ఫలిస్తుంది. విదేశీయాన అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారికి ఈ నూతన శుభకృతనామ సంవత్సరంలో అష్టమ శని పంచమ కేతు ప్రభావం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఇతర సమస్యలు వేధిస్తాయి. ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం, శిరో సమస్యలు, ఉష్ణ సంబంధ సమస్యలు, నేత్ర సమస్యలు ఇబ్బంది పెడతాయి. కొంతమందికి ఉదర భాగం ఇంకా గుప్త అవయవాలకు సంబంధించిన ఆపరేషన్స్ కానీ సమస్యలు కానీ వస్తాయి. గుప్త అవయవాలకు కానీ ఉదర సంబంధ వ్యాధులకు కానీ ఈ సంవత్సరం ఆపరేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మిథున రాశి వారు ఈ సంవత్సరం ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని ప్రభావం వల్ల దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆకస్మిక ఆరోగ్య సమస్యలు తీవ్రంగా వచ్చే అవకాశం ఉంటుంది. దీర్ఘకాలంగా వ్యాధులతో బాధపడేవారు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకోవటం ఈ సంవత్సరం మంచిది. సమస్యల నివారణ కోసం మిథున రాశి వారు ఈ సంవత్సరం ప్రతి నెల శనీశ్వరుడికి అభిషేకం జరిపించాలి. అలాగే శివాలయంలో నెలకొక సోమవారం అభిషేకం చేయించి ప్రతిరోజు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ లేదా హనుమాన్ చాలీసా కానీ పఠిస్తూ ఉంటే అన్ని సమస్యలు తొలగిపోతాయి. గృహంలో ప్రతిరోజు దేవతార్చన చేయాలి. ప్రతి నిత్యం గృహంలో దేవతార్చన చేస్తూ ఉంటే అనేక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇష్టదేవతారాధన, కులదేవతారాధన ప్రతిరోజు ఇంట్లో ఆచరించాలి. సంధ్యావందనం అర్హత ఉన్నవారు తప్పనిసరిగా నిత్యం సంధ్యావందనాన్ని ఆచరించాలి. సంధ్యావందనాన్ని మానివేసి ఇతర దేవతార్చన చేసినా వీరికి పెద్దగా ప్రయోజనం ఉండదు. కనుక సంధ్యావందనం అర్హత ఉండేవారు ప్రతి నిత్యం సంధ్యావందనాన్ని గృహంలో ఆచరిస్తూ ఉంటే ఇంకా ఇతర దేవతార్చన ఇంకా మిగిలిన వారు దేవతార్చన గృహంలో చేస్తూ ఉంటే అనేక గ్రహదోషాలు తొలగి గ్రహ బాధల నుండి విముక్తి పొందుతారు. వ్యక్తిగత జాతకాల్లో ఉన్న దశ అంతర్దశ ఫలితాలు ఈ ఫలితాలపై ప్రభావాన్ని తప్పక చూపిస్తాయి. శ్రీ దత్త శరణం మమ. శ్రీ ఉమామహేశ్వర కృపాసిద్ధిరస్తు. స్వస్తి.